రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి గ్రామానికి చెందిన మామిండ్ల రవీందర్ అనారోగ్యంతో చనిపోయారు. అతని భార్య మామిండ్ల రమాదేవి నామిని ఉండడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువగల రైతు బీమా ప్రొసీడింగ్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతు చనిపోతే రైతు బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ ముదిగంటి సునందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ, లక్ష్మీరాజం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.